హలో అందరికి నమస్తే. ఈ వీడియోలో అయితే చింతామణి దూడ్లు మళ్ళీ ఆవుల లైవ్ వీడియో లైవ్ లో అయితే చూపిపోతున్నా. ఈ చింతామణి సంత వచ్చి ప్రతి భానువారం అయితే జరుగుతుంది. ఇంకా వెళ్ళిపోదాం సంతలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూపిస్తాను. మీకు ఎవరికన్నా ఏమన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఎక్కడిది కెమెరా తిప్పేది ఇక్కడ. ఓకే వెళ్దాం చూపిస్తాను అంతే ఈ లైవ్ వీడియోలో. రేట్లు ఒకటి అడుగుతాను. ఇంకా ఫుల్ వీడియో అయితే రేపు మార్నింగ్ అయితే వస్తుంది. దూడది చూడచ్చు పోలీస్ స్టేషన్ దూడ. ఇది బిజీ బిజీగా అయితే వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి చాలా వరకు. ఇది పోలీస్ స్టేషన్, ఇది పోలీస్ స్టేషన్ దూడ. చిన్న చిన్న దూడలు ఇవి. ఏం రేట్ చెప్తారన్నా? 52. రెండునా? రెండు సరే 52 వేలు చెప్తున్నారు. రెండు సరే ఇక్కడ ఒకటి ఉంది అన్న. ఏం రేట్ చెప్తారన్నా? 45,000. ఫైనల్ 40,000 అయితే ఇచ్చేస్తారు. ఇది 45,000 చెప్తున్నారు. లాస్ట్ ఫైనల్ 40,000 అయితే ఇచ్చేస్తాము అని అయితే చెప్తున్నారు. నా అడిగే వాళ్ళు ఏం రేట్ అడుగుతా ఉన్నారన్నా? 35 అడుగుతున్నారంట. నా పర్వాలేదు వ్యాపారాలు అదే కొంచెం డౌన్ అని చెప్తున్నారు. జీవాల కొద్ది వ్యాపారాలు అని చెప్తున్నారు. ఫస్ట్ అయితే దూళ్ళ సంత అయితే చూపిస్తాను, తర్వాత ఆవుల సంత అయితే చూపిస్తాను. చూడండి ఇదైతే పెద్ద పడ్డ. ఏం చెప్తాను మీరు పడ్డ? 47,500 చెప్తున్నారు ఇది పడ్డ. నా సెమెన్ ఏమన్నా ఇస్తున్నారా? నేను పొలం ఏమన్నా ఉందా? నెల మీద పొద్దున నేర్చున్నారట. నెల మీద పొద్దునాలు అని చెప్తున్నారు. దూడలు అయితే ఏవి ఏవి దూడలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ హోల్ స్టేషన్ దూడ అయితే ఒకటి ఉంది. నా ఎస్ట్ 15,000 చెప్తున్నారు. ఇది హోల్ స్టేషన్ దూడ. ఇంకా చాలా వరకు ఖాళీ అయిపోయాయి. చూడండి చిన్న చిన్న దూడలు ఉన్నాయి ఇవి. నా ఇవేం రేట్ చెప్తారన్నా? నా ఇవేం రేట్ చెప్తారన్నా? ముప్పై ఏడు జత. ఈ జత 37,000 చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ ఒకటి, రెండు హెచ్ఎఫ్ లో పోలీస్ స్టేషన్ కాదు అదినా పోలీస్ స్టేషన్. 15,000 ఆపకుండేది పోలీస్ స్టేషన్ కూడా. అది పోలీస్ స్టేషన్ కూడా 15,000 చెప్తున్నారు. చూడండి దూళ్ళు అయితే మంచి మంచి ఎక్సలెంట్ దూళ్ళు అయితే వస్తాయి. ఇక్కడ అయితే ప్రతి భానువారం అయితే ఉంటుంది సంత. చూడండి ఇక్కడ ఒక ఉన్నాయి. ఏం చెప్తారు నా రేట్లో? ఏం రేట్ చెప్తారు? అది 40,000 చెప్తున్నారు. ఆ దూడ అది కొంచెం దూరం ఇంకా చూపించడానికి అభిప్రాయం చెప్తారు. 40,000 చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ రేట్ అయితే కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. 40,000 చెప్తున్నారు. ఇప్పుడు హెచ్ఎఫ్ అయితే ఉంటుంది. వ్యాపారాలు అయితే చేస్తున్నారు. దూళ్ళు అయితే ఉన్నాయి. ఈ దూళ్ళు అయితేనే జనాలు అంతా ఇది చేసుకోండి. దూళ్ళ సంత అయితేనే తర్వాత అయితే నేను ఆవులు అయితే చూపిస్తాను. ఇట్లే వెళ్తాను దూళ్ళు చూపించుకుని. ఇంకెవరికైనా ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి. నా ఏం చెప్తారు? ఏం రేట్ చెప్తారు? నా 36,000 చెప్తున్నారు. ఇది ఇదినా? 37,000 చెప్తున్నారు. దూళ్ళు అయితే
అవైలబిలిటీ ఉన్నాయి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను రేపు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. దాంతో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి ఒక్క దూరది అయితే అడిగాము మేము రేట్లో. ఏం రేట్ చెప్తారు చిన్నవి? ఏడు 37 రెండు సైడ్ 32,000 చెప్తుంది. ఇక ఇంకైతే ఆవుల సందులోకి అయితే వెళ్దాము. దేవుడు హెవీ సంత, చాలా పెద్ద సంత ఇది. ఇంకైతే ఆవుల సందులోకి అయితే వెళ్దాము. ఆవుల సందులోకి వెళ్ళి ఆవుల రేట్లు అయితే అడుగుతాము. ఆవుల సంత వీడియో కూడా వస్తుంది ఈవినింగ్. మీకేమన్నా అడగాలనిపిస్తే కామెంట్ అయితే చేయండి, ట్రై చేస్తాను. హాయ్ చెప్పండి. హాయ్ చెప్తున్నారు. ఇకైతే జెర్సీ ఆవు అయితే ఒకటి ఉంది, పాలావు అనుకుంటా ఉన్నా. అన్న ఏం రేట్ చెప్తారు? నా 35. నా పాలా పాలు ఎన్ని ఉన్నాయి? 5 లీటర్ పాలు 5 లీటర్లు ఉంది అని చెప్తున్నారు. జెర్సీ 35,000 చెప్తున్నారు. ఫైనల్ రేట్ ఉంది. తర్వాత కొద్దిగా బెరాలు అయితే ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇదైతే అడుగుతాము. అన్న ఏం రేట్ చెప్తారు? నా 36 చెప్తాను. 36,000 చెప్తున్నారు. పాలు పూర్తికి 5 లీటర్లు ఉంది, పూర్తి 5 లీటర్లు ఉంది అని అయితే చెప్తున్నారు. వాళ్ళు తోలు కూడా చూపిస్తున్నారు. చూడచ్చు ఇట్లా ఉన్నాయి ఆవులు. ఇవంతా పాల ఆవులు. ఇంకా భారీ ఆవులు అయితే ఆపకున్నాయి, అవి చూపిస్తాను. నా ఏం రేట్ చెప్తారు? ఇది 36. నా పాలు ఏమున్నా? 5,500 ఉంది అని చెప్తున్నారు. చూడచ్చు కొంచెం భారీ ఆవు అడుగుదాము. ఇది పాలావు. నా ఇది పాలావానా? అన్న ఏం రేట్ చెప్తారు? నా 46,000 చెప్తున్నారు. నా పాలు ఎన్ని ఉందా? 12 లీటర్లు ఉంది అని చెప్తున్నారు. 6-6 లీటర్లు అజీవి తక్కువ చూపించు బ్రో, దూడలు చూపించు బ్రో. బ్రో దూడలు ఆల్రెడీ చూపించాను నేను. నేను దూడల సంతలో ఇంకా ఈ పాలావుల సంతలోకి అయితే వచ్చాను. తక్కువ ధరలో అయితే చూపిస్తాను బ్రో అజయ్. నేను తక్కువ ధరలో అయితే ఆవులు చూపిస్తాను, వెయిట్ చేయండి. పోతుందా? చూడచ్చు. ఇప్పుడైతే పాలావులు చూపిస్తున్నా. పాలావులు అయినాక చూల ఆవులు అయితే చూపిస్తాను. ఇవంతా తక్కువ ధరలో ఆవులే. ఇవన్నీ అంత పాలావులే. ఎక్కడ బ్రో ఈ సంత? భవ్య గారి నవీన్, ఇది వచ్చి చింతామణి, ఈ చింతామణి సంత బ్రో. ఇది చిక్బలాపుర డిస్ట్రిక్ట్, ఈ కర్ణాటక స్టేట్ లో వస్తుంది ఈ సంత. ప్రతి భానువారం అయితే ఉంటుంది. అన్న ఏం రేట్ చెప్తారు? నా 75. నా పాలా సూల తుంబు అయితే సూల్ అంట, 75,000 చెప్తున్నారు. మీకేమన్నా డౌట్ ఉంటే నవీన్ బ్రో మీరు గూగుల్ మ్యాప్స్ లో చింతామణి కౌస్ మార్కెట్ అని కొడితే చూపిస్తుంది బ్రో. అయితే చూడచ్చు. అయితే కొంచెం కొద్దిగా తక్కువ రేట్లను. అన్న ఇదేం రేట్ చెప్తారు? నా వర్ష 58. నా తుంబా 55,000 అయితే చెప్తున్నారు. ఇది ఎక్కడ బ్రో సంత? నవీన్ బ్రో అదే చెప్తున్నాను నేను. సంత అయితే చింతామణి. అన్న ఇదో తుంబేనా? అలా తుంబు ఇదో తుంబే. అన్న ఇదేస్ట్ వెళ్తారా? 55. 55,000 చెప్తున్నారు. హాయ్ బ్రో అజయ్. హాయ్ బ్రో. ఇది చింతామణి సంత. ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఇక్కడ సంత. ఆవులు, భారీ ఆవులు, కొంచెం తక్కువ కాస్ట్ ఆవులు, పాల ఆవులు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అన్న ఇదేం రేట్ చెప్తారు? నా 75. 75,000 చెప్తున్నారు. నా నింప 75,000 చెప్తున్నారు. ఇదైతే నింపు అని చెప్తున్నారు. అంతా కొంచెం తక్కువ కాస్ట్ ఆవులు. నా ఇది 90,000 చెప్తున్నారు. ఇది ఫస్ట్ ల్యాక్ వేషనా? 90,000 చెప్తున్నారు. ఇదే ఫస్ట్ ల్యాక్ వేషన్ అంట. ఇంకా భారీ ఆవుల సందులోకి అయితే వెళ్ళిపోదాం. చూడచ్చు ఒక ఆవు. నా జెర్సీ ఆవు ఏం చెప్తారు? నా 35.
35 నింప అలా నింపు నింపు నింపంట జెర్సీ ఆవు 35,000 చెప్తున్నారు ఉష్ట్రీత ఇద అదనా 50 అదో నింపే ఇది 50,000 చెప్తున్నారు అది నింపే అన్నా అల్లెస్ట్ ఇది అదో అది ఆరు అల్లు ఇది నాలుగు కళ్ళు అది ఆరు కొళ్ళు ఇది నాలుగు కొళ్ళు అంట భారీ ఆవులు సంతలేకైతే వెళ్ళిపోదాం మా తమ్ముడు సంత కదా అదే భారీ ఆవులు బ్రో దూడలు చూపించు బ్రో అదే బ్రో దూడలు సంత ఇంకా ఈ పక్క అయితే వచ్చేసాను నేను హాయ్ కాట్రే దూడలు సంతలో ఇంకా నేను ఈ పక్క అయితే వచ్చేసాను అజయ్ బ్రో నిద్దుల సంతలో ఇంకా వచ్చేసాను అది ఈవినింగ్ ఈవినింగ్ వస్తుంది వీడియో అది నేను నార్మల్ గా నేను వీడియో తీసాను అది ఈవినింగ్ వస్తుంది బ్రో అది దూడల సంతది సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హలో హలో ఏం రేట్ చెప్తారా 98,000 చెప్తున్నారు హోలిస్ట్ అనేది ఇది ఎన్నో ఇతనా రెండో ఇత 98,000 చెప్తున్నారు వాలిస్టన్ రెండో ఇతంట ఇంకైతే ఇంకంతా కొంచెం కాస్ట్లీ ఇవంతా తీసి పెట్టేసాయి అనేది యావులు రేపు పొద్దున్న 4 గంటలకే స్టార్ట్ అయిపోతుందంట ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ అర్థం చేసుకున్న దానికి అజయ్ బ్రదర్ ఇదంతా ఈ తెలంగాణ వాళ్ళు మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు వస్తారు వాళ్ళు అయితే పొద్దున్నే 4 గంటలకే వచ్చి వాళ్ళు కావాల్సిన వాళ్ళు చూసి మరి తీసి కొనుక్కుంటారు వాళ్ళు చూడండి భారీ భారీ ఆవుల సంతకి అయితే వచ్చాము ఆవులు భారీగా ఉంటాయి రేట్లు కొంచెం భారీగానే ఉంటాయి అన్న ఏం రేట్ చెప్తున్నారు అన్న ఇది 1.40 చెప్తున్నారు వ్యాపారం చేస్తున్నారు చూడండి ఇవంతా కెట్టేసేయండి ఆవులు తీసి కెట్టేయండి ఆవులు ఇవి ఇక్కడ ఒక చెప్పాలి అన్న తీసుకుంటారా నయం పెట్టుకున్న 95,000 పడినట్టు తీసుకోనేది ఇది వాళ్ళు కొనుక్కోనేది నా పూటకు 16 లీటర్లు ఇచ్చే నిజంగానే ఉంటాయా లేక జనాన్ని ఆగం చేయడానికి శ్రీనివాస్ బ్రో ఉంటాయి బ్రో 16 లీటర్లు ఇచ్చే అంటే వాళ్ళ వెదర్ బట్టి ఉంటాయి ఇక్కడైతే కొంచెం వెదర్ కూల్ ఉంటుంది కాబట్టి అనిపిస్తాయి కొంచెం వెదర్ హాట్గా ఉంటే పాలైతే అంత రావు అంటే 16 లీటర్లు అంటే రావు 16 లీటర్లు అంటే 16 లీటర్లు మనం చూసుకునే కొద్దీ ఉంటాయి ఆవులు మనం బాగా చూసుకుంటే అవి పాలు బాగిస్తాయి మనం కొంచెం తక్కువగా గెడ్డేసుకొని తక్కువగా కుట్లు కన పెట్టుకుంటే అవైతే కొంచెం తక్కువగా పాలిస్తాయి చూడచ్చు ఆవులు మాది తెలంగాణ రంగారెడ్డి బ్రో మాకు ఎక్కడ నుంచి చాలా లాంగ్ బ్రో చింతామణి అవును బ్రో తెలంగాణ ఇంకా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ ఇంకా కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకుపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళనైతే అడగండి మీరు నవీన్ బ్రో వాళ్ళనైతే కొంచెం ఈసారి ఇచ్చండి ఆల్రెడీ నా ఛానల్లో చాలా వరకు నేను వాళ్ళంతా నేను వీడియో తీసైతే వేసాను చూడచ్చు ఇవంతా భారీ ఆవులు చూడండి ఒక్కొక్క ఆవు ఒక్కొక్క ఆణిముత్యంలా ఉంటాయి అంటే రేట్లు కూడా అట్లే ఉంటాయి వ్యాపారాలు అయితే చేస్తున్నాము అన్న ఏం రేట్ చెప్తాను ఇది ఏం రేట్ చెప్తాను 85,000 చెప్తున్నారు ఇది బ్లాక్ జెర్సీ ఇది ఎన్నో ఇత 2 ఇత పాలు ఎన్ని ఎత్తున పాలు ఎన్ని ఎత్తు ఒక్క దినంకా 1 కోటి 15 లీటర్లు ఇస్తుందా అయితే 1 కోటి 15 లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు కానీ నాకేం కనిపిస్తలేదు ఇదేనా ఇది 95,000 ఉష్ట్రీతా 2 అవుతా ఉష్ట్రీతా 2 అవుతా 2 వస్తువులు 95,000 చెప్తున్నారు 2 వస్తువులు అంట చూడచ్చు పొద్దు కూడా చూపిస్తాను నేను దీంతో ఆహా ఇది ఆదు ఇది ఆవు ఇంత ఉంది నా ఏం రేట్ చెప్తారా 1.40
ఇది యావుందా బ్రీడ్? ఇది మన్పక్ చెక్కి ఒక కాదు కదా బ్రీడ్ లో మన్పక్ వేనా భారీగా ఉంది. పొల్లెం ఉందా? ఆర్పల్లు ఆర్పల్లు చూడచ్చు చెప్పు. ఆర్పల్లు భారీగా ఉంది. ఆవు అయితే 140 చెప్తున్నారు. పుష్టితనా? పుష్టిత అని చెప్తున్నారు. ఆవు అయితే భారీ ఆవు. ఇక్కడ దూడ ఆవు అయితే ఉంది. ఏం చెప్తారు నా ఆవు? ఊటే చెప్తాను. ఓకే ఇది దూడ దాందేనా? రాత్రినే ఓకే చెప్తున్నారు. నాలుగు పుల్ల పాలు ఎన్ని ఇచ్చాం? ఇదే పుష్టిత. ఏడు ఎనిమిది రావచ్చు అని చెప్తున్నారు. పాలు అంతా ఆవులే ఉండే మొత్తం అయితే ఖాళీ అయిపోయాయి. ఇంత పొద్దున్న 4 ఇంకా స్టార్ట్ అయిపోతుంది సంత. చూడచ్చు ఒక్కొక్క ఆవు ఎట్లున్నాయి అని. అంతా రేట్లు ఆల్రెడీ అప్పుడే అడిగాను, మళ్ళీ అడిగితే కొట్టేస్తారు వాళ్ళు. ఎండలో నిలుసుకుంటారు కదా బాగా. ఆవులు మాత్రం చూపిస్తాను. రేట్లు అయితే ఈవినింగ్ వస్తుంది వీడియో, ఆ వీడియోలో చూడండి. ఆ పక్క ఎవరైనా కొనిండే వాళ్ళు ఉంటారు, ఈ తెలంగాణ వాళ్ళు కన్నా ఉంటారు ఈ కొనిండే వాళ్ళు, వాళ్ళనైతే అడుగుదాము. ఆవులు కొనిండేవి తెలంగాణ మహారాష్ట్ర వాళ్ళు అయితే ఇక్కడికి ఎక్కువ వస్తారు, వాళ్ళైతే కొనుక్కుంటారు. చూడచ్చు ఇవంతా మహారాష్ట్ర తెలంగాణ వాళ్ళవి. ఇవంతా కొనేసి కట్టేసాయండి ఇక్కడ ఆవుల్ని. చూడండి ఇవంతా కొని కట్టేసాయండి. వారము వస్తారు వీళ్ళు ఇక్కడికి, వారం వచ్చి తీసు ఇక్కడ కొని తీసుకొని అయితే వెళ్ళిపోతారు. క్లాక్ కట్లు కట్లే ఒక్కొక్కరు ఒక్కొక్క 10-15 ఆవులు అయితే తీసుకుంటారు. అంత తీసుకోండి ఆవులు అయితే. ఎవరు లేరు అడుగుదాము అంటే రేట్లు. ఇప్పుడు మోహన్ క్రేజీ లాక్స్, మోహన్ క్రేజీ లాక్స్ అంత మీరు కొనేకి వచ్చింది ఆవులు లేదా అమ్మేకి? అమ్మిందరా? చూడచ్చు అంతా కొనేసండి ఆవులు. భారీ భారీ ఆవులు అంతా కొనేసి కట్టేసాయంటారు. ఇంకా ఉన్నాయి అవంతా కొనేసండి ఆవులు. ఆ పక్క చూడండి ఇవంతా కొనిండి ఆవులు. పొద్దున్న 4 వచ్చి ఇక్కడైతే తీసుకుంటారు. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఈ వీడియో కానీ ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఆవులు అయితే చూపిస్తాను, చూపించుకుంటా వెళ్తాను. ఇంకేమన్నా మీకు అడగాలనిపిస్తే అడగండి, కామెంట్ చేయండి పర్వాలేదు, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. 1,00,000 నెలపై ఎంబ్రోది 1,00,000 శ్రీనివాస్, 1,40,000తో కొన్ని ఆవు పాలు ఇచ్చే అప్పు తీరు తెరుగుతుందా అన్నది? తెరుపుతుందా? 1,40,000 అంటే అంతే ఉండదు బ్రో శ్రీనివాస్, బ్రో అంతే ఉండదు. అది చెప్పే రేట్లే ఫైనల్ రేట్లు అయితే కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఆవుల రేట్లు అయితే తగ్గినట్లయితే అనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడే అది 1,40,000 రూపాయల ఆవులు నాకు తగిలింది. ఇక్కడ ఒకటి చూడండి హెచ్ఎఫ్ భారీ ఆవు. అప్పుడు ఏం రేట్ చెప్తున్నారు? 1,90,000 చెప్తున్నారు. ఇది ఎన్ని లాక్టేషన్? ఇది లాక్టేషన్ పుస్టా సెకండ్ సూలు పుస్తులా?
అయితే పొస్సులు పడ్డంట చూడండి. అవైతే సూపర్ గా ఉంది, కానీ రేట్లు కూడా అట్లే ఉన్నాయి, చూ సూపర్ గా ఉన్నాయి. క్వాలిటీ బాగుండే బాగుంది బ్రో. చింతామణిలో ఆర్కే డైరీ క్వాలిటీ అయితే బాగున్నాయి, రేట్లు అట్లే ఉంటాయి క్వాలిటీ కొద్ది. బ్రో నీ నంబర్ బాబా ఏంటి బ్రో నవీన్ బ్రో నంబర్? నేనైతే ఆవులు తీసాను, మీకు ఆవులు చూపిస్తాను అంతే నా వీడియోలో ఆవులు చూపిస్తాను. కొందరు కాంటాక్ట్ నంబర్లు కూడా నేనైతే వీడియోలో మెన్షన్ చేస్తాను, కానీ మీరే చూసి ఇవి తీసుకోండా. ఆవులు తీసుకునేటప్పుడు అయితే ఆవులని ఒకటికి రెండు రోజులుగా చూసి అయితే తీసుకోండా, అర్జెంట్ కూడా అయితే తీసుకోవద్దండి. ఆర్కే డైరీ క్వాలిటీ బాగుంది బ్రో చింతామణిలో. ఆ క్వాలిటీ బాగుంటుంది బ్రో ఆర్కే బ్రో. ఆర్కే అంటే ఆర్కే తెలుగు ట్రావెలర్ బ్రో వల్ల తెల్లు. క్వాలిటీ అయితే బాగుంటుంది, రేట్లు అట్లే ఉంటాయి ఆవులు. నార్మల్ రైతులు కొనేకి వీలు ఉండదు, ఇప్పుడైతే కొద్దిగా తగ్గినాయి చూడండి. ఇప్పుడైతే సోలిగా పెట్టుకుంటారు, దీంతో యావ కావాలో ఆ యావ మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేట్లు అయితే ఉంటాయి చూడండి. మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి. వ్యాపారం అవుతుంది బ్రో సంత నవీన్ బ్రో. ఇది ప్రతి భానువారం ఉంటుంది బ్రో ఈ సంత, ప్రతి భానువారం 4 గంటలకి ఇంకా స్టార్ట్ అవుతుంది అని చెప్తారు, కానీ ఒక 5 గంటలకి స్టార్ట్ అవుతుంది, 5:30 అయితే స్టార్ట్ అయిపోతుంది సంత ప్రతి భానువారము. చిక్బళ్ళాపూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్ లో వస్తుంది. ఎవరికైనా డౌట్ ఉంటే గూగుల్ మ్యాప్స్ లో చింతామణి కౌస్ మార్కెట్ అని కొట్టండి, చూపించేస్తుంది. ఇవి ఆవులు చూసారు కదా ఇదంతా. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ. ఇంకైతే ఉంటాను, బాయ్ బాయ్ అందరికి. తెలంగాణ నుంచి అన్ని కేఎం ఉంటుంది బ్రో, ఎన్ని కిలోమీటర్లు బ్రో తెలంగాణ నుంచి? బ్రో మీరు మ్యాప్స్ వేసేయండి బ్రో, మీరు గూగుల్ మ్యాప్స్ వేసేయండి అజయ్ బ్రో. చింతామణి కౌస్ మార్కెట్ అని కొడితే ఆటోమేటిక్గా చూపిస్తుంది మీకు ఆటని. ఇంకా ఇతకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని. ఆల్రెడీ కనకదుర్గ డైరీ ఫామ్ అని ఉంది, వాళ్ళు కూడా ఇక్కడికి తెలంగాణ నుంచే వస్తారు, అంటే హైదరాబాద్ నుంచి వస్తారు అని చెప్తారు వాళ్ళు. వాళ్ళని ఒకరు కాంటాక్ట్ చేయండి, లేదంటే వాళ్ళ వీడియో చూడండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఆ వీడియోలో అయితే మెన్షన్ చేస్తారు. ఆర్కే డైరీ కౌస్ సేల్స్ ఇన్ యాదగిరి యాదాద్రిగిరి డిస్టిక్. ఓ ఓకే ఓకే ఆర్కే డైరీ ఫార్మ్ బ్రో. తెలంగాణ ఓకే బ్రో, తెలంగాణని ఇంకా మెసేజ్ చేసినందుకు చాలా ఖుషి అయితే అవుతుంది. సరే ఇంకైతే బాయ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.